గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఆనాడు రాజ్యం ఏలుతున్న నాట్ నిజాంకు పూర్తి వ్యతిరేక అయినప్పటికీ బూర్గుల వారు ముసల్మానులందరికీ పరమమిత్రులు, ఆప్తులు. నాటి హైదరాబాద్ ప్రభుత్వ పెద్దలు, కుచ్చుటోపీల మౌల్వీలు, గడ్డాల ముల్లాలు, తలపాగాల పండితులు, మహామహోపాధ్యాయులు, గాంధీ టోపీల వారు, ఖద్దరుదారులు, అధునాతన టెరలిన్ యువకులు, ఒకరేమిటి అన్ని రకాల వారు వారిని ఆహ్వానించడానికి అక్కడ హాజరయ్యేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్ రామకృష్ణరావు గారు మూడు విభిన్న తరాల చివరి వారధిలా కనిపించేవారు. నాటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో శాసనసభ నాయకులుగా వారు సునిశ్చిత మేధ పరమార్జిత భాష వ్యవహార దక్షతలను కలిగిన వారు. అవసరమైనప్పుడు వారు ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కానీ అలా చేయడంలో ప్రత్యర్థుల నుండి ఒక రక్త బొట్టుమాట అలా ఉంచి ఒక కన్నీరు బొట్టు పడడం కానీ వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగలడం కానీ జరిగేది కాదు. బూర్గుల గారు బహుభాషావేత్త. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆఫీస్ ఫైళ్లు చూసుకొని తర్వాత నమ్మశక్యంగాని ఉత్సాహంతో సంస్కృత ప్రాచీన కావ్యాలు చదవడంలో మునిగిపోయేవారని పీవీ గారు చెప్తున్నారు. బూర్గుల గారు గొప్ప ఉపకారశీలి. వారిది చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికి వారొక ఆత్మీయులైన తండ్రి. ఆ కుటుంబానికే కాదు ప్రతి చోట ఆత్మీయుడైన తండ్రిగానే ఉండేవాడు. వారు ఎక్కడికైనా బయలుదేరితే దారిలో వారిని ఆపి ఎవరైనా కష్టసుఖాలు చెప్పుకోవచ్చు. అందుచేత వారు వెళ్ళవలసిన సమావేశానికి ఎప్పుడూ ఆలస్యమయ్యేదంట. అయినప్పటికీ మిత్రులు, సహచరులు, ప్రజలు కూడా ఎంతో ప్రేమతో, ఓర్పుతో ఉండేవారంట. వారు రాగానే సోదర సోదరీ మనలారా అనే అలవాటు ప్రకారం నేను కూడా ఆలస్యంగా వచ్చానని చెప్పడం పరిపాటి అయింది. వారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా జరగలేదు. రకరకాలైన ఒడిదుడుకులను వారు ఎదుర్కొనవలసి వచ్చింది. చాలా సందర్భాల్లో విపత్కర పరిస్థితులు సేనా వాహినిలో వచ్చి చుట్టుముట్టేవి. అయినప్పటికీ వారు చెల్లించేవారు కాదు. మనస్థైర్యాన్ని, సమచిత్తతను వారు ఎన్నడూ విడనాడేవారు కాదు. విజయాలు లభించినప్పుడు సంతోషంతో ఉప్పొంగను లేదు, కష్టాలు సంభవించినప్పుడు అధైర్యంతో కృంగిపోను లేదు. స్నేహితులు ద్రోహం తలపెట్టినప్పుడు, ప్రత్యర్థులు దూషించినప్పుడు కానీ వారన్నిదల్లా ఒకటే, సరే ఇవన్నీ ఆటలు ఒక భాగమే కానీ అనేవారు. డాక్టర్ రామకృష్ణరావు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వారు పూర్ణ పురుషులు, బహుముఖ ప్రజ్ఞ గలవారు.